ఇందాక మన తమ్ముడు మోహన్రావు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ రావు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఇందాక ఆయన చెప్పింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కాకపోతే తమ్ముడు బాగున్నావు అయ్యా, తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇందాక మోహన్ గారు చెప్పింది చాలా వరకు నిజం. అది కాకుండా తెలిసి ఆయనకు తెలియంది ఏంటంటే, చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఆయనకి తెలిసిన గుణం, ఆయనకి తెలిసింది ఒకటే మంత్రం, ఒకటే మంత్రం, ప్రేమ 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 ప్రేమ. ఆయన మనుషుల్ని ప్రేమించి 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 ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న పాలకుల్ని కదిలించి ఆయన్ని పద్మభూషణంలో, ఆయన ప్రేమ లాక్కొచ్చింది పద్మభూషణం అనే దాన్ని. ఈ ప్రేమ అనేది ఆయన పంచుకున్నారు. ఆయనకి బీదలన్న కష్టాలు పడుతుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఒక పూట అన్నం లేకపోతే ఆయన ఎంత విలువల్లాడిపోతుంటారు చూస్తూ ఉంటారు ప్రతి చోట. మీరు ఆయన లోపల కూర్చొని అనుకుంటారేమో, కాదే, ఆయన ఎంత ఆయన మదన పడతారో నాకు తెలుసు. అది ఆయన బాధ ఈరోజు ఒక బ్లడ్ బ్యాంక్. అది ఎటువంటిది ఆయన బాధ ఏ రూపాలు తీసుకుంటుందో ఆ భగవంతుడే నిర్ణయించాలి. నేను ఈరోజు నాకు శక్తినిచ్చింది మీ అందరి అభిమానాన్ని సంపాదించడానికి ఆ శక్తి ఎవరో కాదు. అది కనిపించిన అదృశ్య శక్తి ఆయన రూపంలో వచ్చింది. ఆయన చెప్తానంటారు, నేను సినిమాలోకి వస్తున్నప్పుడు నేను ఇవ్వ నేనేం చెప్పలేంటా నీకు, నేను నీకు ఇచ్చేది కష్టం, ధైర్యం, నిజాయితీ, ఇవే నీ కవచాలు రా, ఇంకా నీకు మించి నేను ఇవ్వను. నువ్వు చిరంజీవి తమ్ముడు కాదు, ఇవన్నీ కష్టపడి సంపాదించుకుంటేనే వస్తాయి. ఈ కవచాలు నీకు ఇస్తున్నాను, వీటితో నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే ఈరోజు ఇది. సో అన్నయ్య కళ్ళలో చూసి చెప్పలేని ధైర్యం రా సామాన్యం కాదు, ఈ రోజు ఎందుకో వచ్చేసింది. ఇవి నా మాటలు కాదు, మనందరి మాటలు. అందుకే అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్తున్నా, అన్నయ్య మేమందరం ఉన్నాం, నువ్వు ఏ దారి తీసుకుంటే మా ప్రాణాలను ఇస్తాం, మా రక్తం ఇస్తాం, నువ్వు నిర్ణయించుకో ఏం చేస్తావో, మా ప్రాణాలే ఇచ్చేస్తావు నీ గురించి. సో ఇంతకుమించి నాకు చెప్పడానికి ఏం లేదు. తమ్ముడు మోహన్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి సాల్యూట్ చేస్తూ జై హింద్.